ఇంకా అప్పుడు మళ్ళా గవర్నమెంట్ కు ఎదురు కాదో అనుకూలం కాదో ఏ కాదో మన అదృష్టం అవునా. కాబట్టి మనము అన్ని అన్ని రోజులు ఒకలా ఉండవు. ఆ ఎలక్షన్స్ లోపలనే మనందరినీ మనం సమాయత్తం చేయాల్సిన పరిస్థితి ఉంది, మన బాధ్యత ఉంది. మనం నిజంగా కూడా ఇంకా కొంచెం రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలి. మనం అందరూ ఎవరో ఇంట్లో ఉంటున్నా కూడా మనం పనిచేస్తున్నామంటే వాళ్ళు లాభం పొందితే పొందొచ్చు, కానీ నిజమైన బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం జరుగుతుంది. కాబట్టి మన వల్ల 10 మంది లాభపడరు, లాభపడినా సరే, కానీ మనం అయితే కష్టపడాలి. ఎక్కువ మందిని సమాయత్తం చేయాలి. మనం కోర్టు కేసులు గురించి పక్కన పెట్టి రాజకీయ పరిష్కారమే మనకు షార్ట్ కట్ గా కనిపిస్తుంది. కాబట్టి మన మన టైం ఇది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు తెలుసు, మార్పు సంభవించిందంటే అది మీ వల్లనే సంభవించింది అనేది ప్రభుత్వం గుర్తించింది. కనుక మనం మేనిఫెస్టో కమిటీ దగ్గర పోయిన రోజే అన్నారు వాళ్ళు, మేనిఫెస్టో కమిటీకి ఇస్తుంటే శ్రీధర్ బాబు గారికి ఇస్తుంటే శ్రీధర్ బాబు గారికి కలిసినప్పుడు అని చెప్పారు. ఆ శ్రీధర్ బాబు గారు రేపు కీ పర్సన్ కాబోతున్నారు క్యాబినెట్ లో, కాబట్టి ఆయనతో మీరు మాట్లాడండి అని ఆ మెంబర్స్ చెప్పారు మనకి. మనం ఆ రోజు అనుకున్నాం ఆయనకి, ఈ రోజు మనకు తెలుసు. ఎందుకంటే వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు మనం వాళ్ళంటే కలిసి పోయినాం, వాళ్ళని అడుక్కున్నాం కాబట్టి ఈ రోజు వాళ్ళు మొన్న మనకు సెక్రటరీ లో కలిసిన రోజు మాటించరు. రేపు విద్యాశాఖ సమీక్ష కానీ కేంద్ర సమీక్ష రోజు ఈ త్రివంశం మీద సమీక్ష జరిగినాడు, తప్పకుండా మిమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తామని ఆయన చెప్పిండు. పుర్ర వెంకటేశం గారికి కూడా వాళ్ళు చెప్పి మా ఫోన్ నెంబర్ రాయించండి. ఎందుకంటే ఈ జరిగే